గొలుగొండ మండలంలో గల వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గోవిందరావు తన దిగువ స్థాయి సిబ్బంది దగ్గర 14,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలోని బృందం కాపు కాసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మండలంలో గల లింగంపేట క్లస్టర్లో పనిచేస్తున్న ఏకదేవి అనే సీసీ తనకు వచ్చిన 3 నెలల జీతంలో సగం జీతం ఏపీఎం గోవిందరావుకు లంచం డిమాండ్ చేసినందుకు ఏసీబీ అధికారులు సంప్రదించింది దేవి. దీంతో ఏసీబీ అధికారులు వెలుగు కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏంటి అసలు గొడవ ఏంటి? అసలు గొడవ అంటే డబ్బులు జీతాలు డబ్బులు 14,000 అడిగాడు అండి. ఎంత జీతం? జీతం 8,000 అండి. 3 నెలలు 3 నెలలు జీతం పడ్డదా? 3 నెలలు పడ్డదండి. ఎందుకు అడిగాడు 14,000? ఏం తెలియదండి, సగం నాకు సగం జీతం. వైఎస్ఆర్ గాంధీ పథం వైఎస్ఆర్ బెటర్.